నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వాణిజ్య ఐటీ శాఖ మంత్రి మేకప్ ఆటి గౌతమ్ రెడ్డి సోమవారం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఉదయం ఏడు ఇరవై ఐదు నిమిషాలకి నిద్ర లేచాడు నిద్ర లేచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు సోఫాలో కూర్చున్న రెండు నిమిషాల్లోనే తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది ఛాతీ నొప్పి వచ్చి గిలగిల్లాడుతూ విలవెళ్ళాడుతూ కింద పడిపోయాడు ఆ ఛాతీ నొప్పికి కంటెముట నీరు కూడా వచ్చింది కన్నీరు వచ్చింది ఆ సమయంలో ఇంట్లో ఉండే పని మనిషి వంట మనిషి డ్రైవరు ఇది గమనించి ఆయన వెంటనే ఆయన ఛాతీ మీద గుద్దటానికి ప్రయత్నించారు తదుపరి ఆయన అలాగే నొప్పితో ఉంటే తీసుకువెళ్ళి కారులో సమీపంలో వీరు నివసించే జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో సమీపంలో ఉండే అపోలో హాస్పిటల్కి ఏడు నలభై ఐదుకి చేర్చారు ఈయన కారులో ఎక్కించిన తర్వాత సృహ తప్పిపోయింది సృహ తప్పిపోయగానే హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఛాతీ నొప్పి వచ్చిన సమయంలో కింద పడిపోయినాక నీళ్ళు మంచినీళ్ళు అని అడిగాడు కొద్దిగా నీరిచ్చాడు అపోలో హాస్పిటల్కి వెళ్ళే సమయానికే అక్కడ పరిస్థితి నాడి అందటం లేదు అన్నారు అంటే అప్పటికే మార్గం మధ్యంలోనే మరణించిన పరిస్థితి కనపడుతుంది గౌతమ్ రెడ్డి మంత్రి వయస్సు కేవలం ఎనభై యాభై సంవత్సరాలు తర్వాత ఆరోగ్యవంతుడు ఆయన దేహదారుడ్యం చూస్తే ఒక అంతర్జాతీయ క్రీడాకారుడా లేదు ఒక శరీర శరీరతత్వం దేహదారుడ్యం ఉంది అయితే చాలామందికి తెలవంది ఏంటంటే ఆయనకి రెండుసార్లు కోవిడ్ వచ్చింది రెండో వేవులో ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి సందర్భంగా ఒకసారి కోవిడ్ వచ్చింది అప్పుడు ఇంటి వద్దే చికిత్స చేసుకున్నాడు మళ్ళీ జనవరి ఇరవై ఇరవై రెండు మూడో వేవ్ సందర్భంగా మళ్ళీ కోవిడ్ వచ్చింది రెండవసారి వచ్చింది మాత్రం డెల్టానే మూడవసారి వచ్చింది డెల్టానా ఒమిక్రానా మనకు సమాచారం లేదు ఇక అంతకుమించి ఆయనకి అనారోగ్యం అంటూ లేదు అపోలో హాస్పిటల్కి చేరిన తర్వాత వాళ్ళు గుండె ఆగిపోయిన గుండెని మళ్ళీ ప్రారంభింపజేయటానికి డిఫిబ్రిలేటర్ అనే పరికరం ఇచ్చి కరెంట్ షాక్లు ఇచ్చి ప్రయత్నం చేశారు కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ మీద పెట్టారు అప్పటికే నాడి ఆడటం లేదు అంటే రక్తపోటు పూర్తిగా పడిపోయింది బీపీ బీపీ లేదు బీపీని వృద్ధి చేయటానికి కొన్ని మందులు వాడతారు ఆ మందులు నారెడ్రని ఈ నారెడ్రల్ని నరం ద్వారా ఎక్కిస్తారు దాని ద్వారా బీపీ పెరిగే అవకాశం ఉంది అదే కాకుండా ఒక ప్రత్యేకమైన యంత్ర పరికరాన్ని కూడా బీపీని పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు దాని ఐఏబీపీ అంటారు ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్ అంటారు ఈ అయోర్టిక్ బెలూన్ పంప్ అనేది కార్డియాలజీ గుండె విభాగాలు ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది ఈ నారిడ్రలిన్ మందుతో పాటు డోపమిన్ అని డోబటిమ్ అనే ప్రత్యేక మందులు నరానికి ఎక్కించడం ద్వారా బీపీ మనీ తిరిగి పొందే అవకాశం ఉంది బీపీ పెరిగే అవకాశం ఉంటుంది దాదాపు ఒక గంట పైగా అక్కడ అక్కడుండే అన్ని రకాల విభాగాలు గుండె డాక్టర్లు శ్వాసకోశ విభాగం అత్యవసర ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం అందరూ కలిసికట్టుగా మరి ఏమాత్రము వైద్య సదుపాయాలకు లోపం లేని అంతర్జాతీయ స్థాయిలో ఉంది జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ అంటే ప్రపంచ దేశాలలో ఎటువంటి యంత్ర పరికరాలు మందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే విభాగాలు కూడా అన్ని విభాగాలు ఉన్నాయి శక్తి వంచన లేకుండా కృషి చేశారు అయినా ఏం ఫలితం లభించలా గంటకు పైగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా మళ్ళీ గుండె తిరిగి ప్రారంభించటం పెట్టలేదు గుండె ఆగిపోయింది కృత్రిమ శ్వాస కూడా ఏం ఫలించలేదు కన్ను మూసినట్టు తొమ్మిది గంటల తర్వాత ప్రకటించారు ఈయన దుబాయ్లో వారం రోజులు ఉన్నాడు దుబాయ్లో వారం రోజులు ఉన్నప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా ఎనలేని కృషి చేశాడు సమావేశాలకు హాజరవటం వాళ్ళతో కూర్చొని చర్చించటం ఇవన్నీ చేస్తూ కొంత మానసిక ఒత్తిడికి గురయ్యాడు మానసిక ఒత్తిడికి గురవటం వల్ల చిన్న వయసులో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది చిన్న వయసు వారికి అంటే యాభై సంవత్సరాలంటే ఈరోజు చిన్న వయసే యాభై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి తేడా ఏంటంటే యాభై సంవత్సరాలు వాళ్ళకి గుండెకు రక్తనాళాలు అవి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది అవి అత్తిపత్తి టచ్ మీ నాట్ అనే మొక్క అంటుకుంటే ఎలా మూసుకుపోతుందో కుచించుకుపోయే గుణము యుక్త వయసులో మధ్య వయసు వాళ్ళకు ఉంటుంది మనం గౌతమరెడ్డిని యుక్త వయసు కాకపోయినా మధ్య వయసు కింద పరిగణించవచ్చు కనుక మానసిక ఒత్తిడి ఉండటం వల్ల ఈ రక్తనాళాలు కుచించుకుపోయే గుణం మధ్య వయసు వాళ్ళకి యుక్త వయసు వాళ్ళకి ఉంటుంది వృద్ధాప్యంలో డెబ్భై ఏళ్ళు దాటిపోతే ఈ గుండెకు కండరాలకు రక్తము సరఫరా చేసే మూడు నాళాలు దాంట్లో కొంత కాల్షియము అక్కడ జమ అవ్వటం వల్ల ఆ కుచించుకుపోయే గుణం ఉండదు కనుక హార్ట్ అటాక్ అనేది వస్తే చిన్న వయసులో మధ్య వయసులో వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు మరొక అంశం ఏంటంటే ఇవి మూడు రక్తనాళాలు ఉంటాయి వీటిని వైద్య పరిభాషలో కరోనరీ ధమనులు అంటారు ఈ కరోనరీ ధమనులు గుండె కండరాలను మూడు భాగాలుగా మూడు ఏరియాలకి సరఫరా చేస్తాయి చిన్న వయసు మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఒక ఏరియాలో రక్తం సరఫరా చేసే రక్తనాళానికి మరో ఏరియాకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకి లింకులు ఉండవు క్రమేణా అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి ఈ మూడు ప్రాంతాలలో ఉండే రక్తనాళాలు ఒకదానికోటి అల్లుకునిపోయి ఒకటి మూసుకుపోయిన రెండవ ప్రాంతానికి ఆ రెండవ ప్రాంతం నుంచి వచ్చే అల్లుకుపోయిన నాళాల ద్వారా ఈ ప్రాంతానికి రక్తం వచ్చే ఏర్పాటు ఉంటుంది అంటే చిన్న వయసు మధ్య వయసు వాళ్ళకి ఈ మూడు ప్రధాన రక్తనాళాలలో నెట్వర్కింగ్ లేదు గౌతమ రెడ్డికి ఒక రక్తనాళం మూసుకుపోయింది ఆ రక్తనాళం మూసుకుపోవటం వల్ల ఆ ప్రాంతంలో ఉండే గుండె కండరం కుల్లిపోయింది మరి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అదే షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చినా నొప్పి తీవ్రంగా ఉండదు ఈయనకి రెండుసార్లు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత రక్తము పలచగా ఉండటానికి ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్టు రక్తము గడ్డలు కట్టకుండా ఎలిక్విస్ అని బ్యాను ట్యాబ్లెట్లు మూడు నెలల పాటు వాడవలసిన అవసరం ఉందని పాశ్చాత్య దేశాలు అమెరికాలో వాడుతున్నారు భారతదేశంలో చాలామంది వాడటంలా గతంలో కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ దమన్లో గడ్డగట్టుకోవటం రక్తము గడ్డగట్టడం ఆ విధంగా గుండెపోటు హార్ట్ అటాకు పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే ముందు బాగా నుండే కెరోటిడ్ దమనులలో రక్తము గడ్డగట్టుకుపోవటం వల్ల పక్షవాతం అనేది అనేక మందికి వచ్చింది కనుక డాక్టర్లు ఈరోజున గుండె డాక్టర్లు కూడా అనుమానపడేది ఏంటంటే ఈయనకి పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది అని భావిస్తున్నారు మనకి ఇంట్లో వీవీఐపీలు కానీ జిమ్ముల్లో కానీ మరి స్టార్ హోటల్లో కానీ విమానాల్లో కానీ విమానాశ్రయాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే ఫిలిప్స్ కంపెనీది ఒక చిన్న పరికరం ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారు ఈ గౌతమ్ రెడ్డి నేల మీద పడినప్పుడు అక్కడ వంట మనిషి డ్రైవర్ ఏదో గుండె మీద నొక్కడానికి ప్రయత్నం చేశారు అదే సమయంలో గౌతమ్ రెడ్డి ఇంట్లో ఈ ఏఈడి అనే పరికరం ఉండి ఛాతీ మీద కరెంట్ షాక్ ఇచ్చుంటే ఆయన బతకడానికి అవకాశాలు ఉండేవి మరి అనుమానం కొంతమందికి రావచ్చు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు ఒకవేళ గుండె ఆడుతూ ఉండగా కరెంటు పెట్టడం వల్ల ఏమైనా అనర్ధాలు ఉంటాయంటే ఈ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ పరికరం గుండె ఆగిపోతే మాత్రమే అది కరెంట్ షాక్ ఇస్తుంది కానీ సాధారణంగా గుండె ఆడుతున్న వాళ్ళకి కరెంట్ షాక్ ఇవ్వదు అటువంటి సాఫ్ట్వేర్ దాంట్లో పొందుపరచడం జరిగింది ఇంట్లో మరి ఆయనకి జిమ్ పరికరాలు అన్నీ ఉన్నాయి జిమ్ముల్లో లేదా ఇంట్లోనే జిమ్ ఉన్నవాళ్ళు ధనిక వర్గాలందరూ కూడా ఈ ఏఈడి అనే పరికరాన్ని ఇంట్లో పెట్టుకోవటం ప్రాణాలని కాపాడే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్డియాలజిస్టులు గుండె వ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు చివరికి గౌతమ రెడ్డి ఆయన కన్ను మూయటానికి గల కారణం పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల రక్తము చిక్కబడి గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్తము గడ్డగట్టి హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారని భావిస్తున్నారు